మనం ధనం ఎంత సంపాదించినా కూడా ముందు తరాలకు బతకగలిగే పరిస్థితి ఉండాలి ఎంత ధనం ఉంటే ఏం లాభం మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి లేదు 55 డిగ్రీల టెంపరేచర్ ఉందనుకో తలుపు తీసి బయట అడుగుపెట్టలేం ఏం లాభం అవుతుంది అది మన ముందు ఎన్నో తరాలు మన పెద్దలు మన తాతలు మన ముత్తాతలు ఎన్నో తరాలు పిడిలు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు పని చేస్తే ఇయాల మనం గిట్టున్నాం మరి మనం కూడా చేయాల్సిన బాధ్యత మనుషులుగా మన మీద ఉంటుంది మానవ జాతి మానవ జన్మ ఎత్తినందుకు తప్పకుండా మన ఎన్సిస్టర్స్ మన పెద్దలైతే మన కోసం పనిచేసినారో ముందు తరాల కోసం మనం పనిచేయాలి ప్రభుత్వం తాను చేయవలసిన ప్రతి స్టెప్ చేస్తానని మీకు తెలుసు ఇలా ఏ ఊరిగో నేను ఒకటే మాట చెప్తున్నా నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉండి మా భూపాల్ రెడ్డి గారు అప్పుడు హుడాలో ఉండే హైదరాబాద్లో సిద్దిపేటకు హరితారమణ ప్రోగ్రాం పెట్టుకున్నాం కావాల్సిన ఎన్ని అంటే 10,000 మొక్కలే ఆ 10,000 మొక్కల కోసం 10,000 అవతారాలు ఇచ్చిన నేను నర్సరీ అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు జిల్లా లెవెల్లో ఒకటి ఉంటే ఎక్కువ ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రి వస్తే ఒకటి నాటుడు ఫోటో దిగుడు తెల్లారి ఫోటో పేపర్లు మరినాటికే మొక్క ఉండదు ఇది గతంలో జరిగిన కథ ఇంకో విషయం చెప్తే మీరు నమ్మలేరు తెలంగాణ రాకముందు మొత్తం ఇక స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి తెలంగాణలో జరిగిన కథ ఏంటి ఎట్ట నర్సాపూర్ అడవి మన కన్న ముందేనే మాయమైందో మొత్తం తెలంగాణ అడవి మాయం చేశారు నేను తిట్టదలుచుకునే వాళ్ళను ఎవరు బాధ్యులు మళ్ళీ వాళ్ళే పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతారు ఇప్పుడు అక్కడక్కడ సిగ్గుగా ఉండాలి కనీసం మాట్లాడడానికి కొద్దిగా లజ్జ అనిపించాలి కదా మంచి అన్నప్పుడు పౌరుషం ఉండాలి కదా అంటే పూర్తిగా కంప్లీట్ స్మగ్లర్లకు అప్పగించారు అడవిని కలప దొంగలకు అప్పగించారు వాళ్ళ నాయకులకు కొందరు ఉండరు దొంగలు పట్టుబడరు కూడా వాళ్ళు నేను ఇలా ఈ వేదిక నుంచి ఒక్కటే మాట చెప్తా ఉన్నా శోభ గారిని కోరుతా ఉన్నా పోలీసుల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఎవడేం చేస్తానని తెలుసుకునే డిపార్ట్మెంట్ అన్నట్టు మొన్ననే నాకు రిపోర్ట్ వస్తే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టిన కలప దొంగలను ఎట్టి పరిస్థితులలో కూడా క్షమించే ప్రశ్న లేదు ఎందుకంటే మనం ఇన్ని చెట్లు పెడితే ఎలా ఉన్నది ఎల్లమ్మ గొడవ పెట్టుకుంటూ పోతే మళ్ళమ్మ మాయం చేసుకుంటూ పోతే మనం పెట్టుకుంటూ పోడు వెనకాల వాళ్ళు కొట్టుకుంటారు చూడు ఏముంటాయి ఆ చెట్లు కాబట్టి ఒక ప్రత్యేక విభాగం పెట్టిన ఇంటెలిజెన్స్లో ఎప్పటికప్పుడు పంపిస్తాం అటవీ శాఖ సెక్రటరీ గారికి పంపిస్తాం 100% మొండిపట్టు పడితే తప్ప కాదు ఏది కాదు చాలా మొండిపట్టు పట్టాలి అయితే వచ్చి తీరాలి మళ్ళీ పాత అడవులు ఖచ్చితంగా రావాలి ఈరోజు ఏమైంది మీరు ఒక మాట గమనిస్తున్నారు ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరు ఉన్నారు మీరు చూసినారు ప్రతి ఊరి గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క దానికి ట్రాక్టరు ట్యాంకర్ ట్రాలీ వస్తాయి అనుకున్నాము మన జన్మల వస్తుందా ఎందుకు రాలే మరి 70 ఏళ్ళ గోలే ఎంతమంది గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు రాలే మనకు ఎంత ఇలా నర్సరీ అంటే ప్రతి గ్రామంలో ఉంది ధర్మారెడ్డి గారు చెప్పారు నాకు మన మెదక్ కలెక్టర్ గారు చెప్పారు హరీష్ గారు కూడా చాలా సంతోషంగా చూపించుకుంటూ మా కలెక్టర్ బాగా పనిచేసాడు ఎవ్రీ విలేజ్లో ఉంది నర్సరీ ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నారు నేను 10,000 మొక్కలు పెట్టానంటే ఎవరిని కాళ్ళు పట్టుకొని చివరికి మా భూపాల్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి కొన్ని బజార్ మెయిన్ రోడ్లకు కావాలంటే ఆయన పంపించిన హైదరాబాద్ నుంచి 1,000 మొక్కలు ఆయన స్వయంగా తీసుకొని వచ్చాను ఇంత మంచి పని చేస్తారు కూడా అధికారి ఉండి అంటే ఇవాళ ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంది మనకు ఆ నర్సరీ తమాషకి ఏదో షో కోసం కాదు ఆ పెట్టిన మొక్కలు కాపాడడానికి ప్రతి ఊళ్ళో ట్యాంకర్ ఉంది ఇవాళ ఆల్మోస్ట్ వచ్చినాయి అన్ని ట్యాంకర్లు బహుశా తక్కువ పడితే ఇంకో 5 పూటలు వచ్చేస్తాయి ఇండియాలో నేను చెప్పిన మీకు భారతదేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నటువంటి ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తండాలు గ్రామ పంచాయతీ చేయాలని మా లంబాడ సోదరులు కొట్లాడారు పాపం ఆదివాసీ గిరిజనులు కావచ్చు లంబాడలు కావచ్చు తరతరాలు కొట్లాడేది ఎవ్వరు చేయలే చేస్తామని చెప్పి ఎన్నికలలో మాట ఇచ్చి కూడా మోసం చేసి కానీ చేయలే కానీ మన ప్రభుత్వం చేసినాం మనం దాని కారణంగా ఇలా నర్సాపురంలోనే దాదాపు ఒక 50-60 గ్రామ పంచాయతీలు లంబాడి తండాలని గ్రామ పంచాయతీలు అని గతంలో 100-140 ఉన్నటువంటి ఇప్పుడు 201 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి 208 అందులో 7 మండల కేంద్రాలు తీస్తే 201 గ్రామ పంచాయతీలు అంతే కదా ఇలా అద్భుతంగా వాళ్ళకు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు మంచిగా చక్కగా ఏ తండా కా తండా పంచాయతీ అంటే వాళ్ళకు కూడా ట్రాక్టర్ వచ్చింది ట్యాంకర్ వచ్చింది మనలో చాలామందికి అనుమానాలు ఉంటాయి
సారు 300 కొనమంట అట 350 కొనరా చెప్పింది పట్టుబడితే ఎంబడబడితే అది సాధ్యమైంది ఇప్పుడు ఏ ఊరు ట్రాక్టర్ ఆ ఊర్లో ఉన్నది అలా ఉన్నదా లేదా నర్సాపురంలో పక్క మాటేనా మరి గతంలో ఎందుకు లేదు ఏం కారణం కావచ్చు అంటే కమిట్మెంట్ కావాలి ఎక్కడికక్కనే కొంచెం డెవలప్మెంట్ కావాలి మంచి జరగాలి చెడు జరగాలంటే మీద ఉన్న దమక్ సాపుంటే కిందంతా సాపుంటుంది అంతే కదా కొంచెం బుద్ధితో ఆలోచిస్తే నిజంగా ఇది సాధించాలనుకుంటే అయితే 100% అయితే చాలా వరకు పనులు జరుగుతున్నాయి మదన్ రెడ్డి గారు కూడా నాతో కొట్టాడు బోరడని చెక్ డ్యామ్ తెచ్చాడు దీని మీద హల్దీ మీద మంజీర మీద హల్దీ మీద రెండింటి మీద తెచ్చింది అప్పుడు ఒక్క చెక్ డ్యామ్ కానీ కష్టం ఉండే ఇలా కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి కాబోతున్నాయి కొన్ని పని మొదలు కాబోతున్నాయి 4,500 కోట్లతో కట్టుకుంటున్నాం ఎందుకంటే తేమ శాతం పెరగాలి చెట్టు బతకాలి అద్భుతంగా రావాలి అంటే తేమ శాతం పెరగాలి భూగర్భ జలాలు ఇవ్వాలి మళ్ళా పాత వైభవం రావాలి చాలా మందికి పడదు మాటలు మాట్లాడుతుంటే గదేం ఖర్చు గానమో నావా ఖర్చు పెట్టుడు నాకు అర్థం కాదు 100 కోట్ల కాళేశ్వరం పెడితే అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఉన్నదే బయట నేను ఎకానమిస్ట్ మన బొంద ఎకానమిస్ట్ ఇది తిండికి తెస్తానని అంటే వాడు ఇంగ్లీష్లో చెప్తారు ఇంకా ఎకానమిస్ట్ ఇలా మొత్తం సిద్దిపేట హరీశ్రావు కాలువ కాలువ తిరుగు తిరుగు తిరుగుతాడు అది రియల్ ఎకానమీ అంటే గిది నేను గర్వంగా ధైర్యంగా చెప్తున్నా ఇలా ఇవ్వని దగ్గరలో పైసలు తెలంగాణ కానీ రైతుల దగ్గరనే ఇవ్వాలి పక్క మాట చెప్తున్నది రైతు బంధుకు నేను నచ్చేసి నేను వేసేసారు పడ్డా పడితే బ్యాంక్ మెసేజ్ వస్తుందా వస్తుంది కదా మొత్తం కొన్నాం ధాన్యం కొన్న పైసలు వచ్చేసినాయి మళ్ళీ ఇప్పుడు దీని పైసలు వచ్చేసినాయి 25,000 కాడికి అరీసే పట్టుబట్టేటప్పుడు వీళ్ళు ఒక్క పరి తీసేద్దామని చెప్తే సరే అని చెప్పి చేసిన ఒక దాదాపు 6 లక్షల మందికి ఒకటిసారి 25,000 చా పైసలు వచ్చినాయి ఇవ్వని దగ్గరలో పైసలు పైసలు కంటే రైతుకు చూడు కొట్టాలి జరిగింది దయా 1,000 రూపాయలు అదే పరిస్థితి ఉంది కదా సో పెట్టుబడి కోసం కూడా కరోనాల తెలంగాణ రైతు ఒక్కనే కాపాడుకోగలిగింది నన్ను కూడా అన్నాడు ఎంప్లాయీ లీడర్ను రైతులకు 7,000 కోట్లు ఇస్తాడు మాకు జీతం వేస్తాడు వాళ్ళకి ఇస్తానికి నీకు ఆపుతున్నాడు అని చెప్పింది అంతే కదా ఒక రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుందంటే గ్రామంలో డబ్బు ఉందంటే గ్రామం గ్రామం అందరి దగ్గర డబ్బు ఉంటే లెక్క సావుకారు దగ్గర డబ్బు ఉంటే గ్రామంలో ఊళ్ళో ఉన్న పేదవానికి ఆపద వస్తే ఓ సేటు సావంగా చూస్తావా పైసలు ఇప్పుడు తర్వాత మళ్ళీ మేమే ఇప్పిస్తాం ఉన్నత నిలబడని చెప్పి డబ్బులు ఇప్పిస్తాం గ్రామంలో సంపద ఉన్నది అంటే తప్పకుండా గ్రామ ప్రజలకు క్షేమం అన్ని రకాలుగా మంచిది రైతు 600 అయినా సరే 100% బాగుపడతీరా నేను కోరింది ఏంటంటే ఒకటే రైతులకు కోటిసారి చేస్తానని చెప్పలేను అంటే డంకే చెప్తే కరెక్ట్ కాదు రైతు కావాల్సింది ఏంటి అంటే డెఫినెట్గా ఉన్న అప్పులు తీరిపోవాలి గ్యారంటీగా ఆయన సొంత 2 లక్షలు 4 లక్షలు బ్యాంకులు ఉన్నాయనుకో సొంత పెట్టుబడి పెట్టుకోగలిగారు కథ మీకు ఇవ్వలేం చేయలేరు ఆయన అద్భుతంగా ముందుకోతాడు ఇప్పుడు తిరుగుతున్న రైతులు బుధాన తువాయిపోతే పాటేయాలంటే నమస్తే కానీ తేరికలకు తన్ని అప్పులే ఉంది నిన్నయాల జర్ర కొంచెం ధైర్యం వచ్చి కొద్దిగా 24 అవర్స్ పవర్ కావచ్చు ఈ రైతు బంధు కావచ్చు ధాన్యానికి కొంత ధర వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కావచ్చు ఇట్ల కొన్ని కారణాల వల్ల నీళ్ళు వస్తున్నాయనేటువంటి ఆశలు కావచ్చు ఒక ధైర్యం వచ్చింది ఎస్ మేము కూడా బతకగలుగుతాం గొప్పగా అనేటువంటి మాట వచ్చింది